కుప్పకూలిపోతున్నటువంటి ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ దాన్ని ఆదుకోవడానికి జెల్నెస్కి అమెరికా పర్యటన అక్కడ వచ్చే ఏడాదికి నలభై దాకా బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటింప చేసుకున్నటువంటి నేపథ్యంలో ఉక్రెయిన్లో జెల్నెస్కి ఒక్కసారిగా హీరో అయ్యాడు అక్కడ ప్రజలకు ఉక్రెయిన్ అధ్యక్ష జెల్నెస్కి చేపట్టిన అమెరికా పర్యటన మీద స్వదేశంలో ప్రశంసల వర్షం కురుస్తుండగా శత్రు దేశం రష్యాలు ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి జల్నెస్కి పర్యటన పూర్తిస్థాయిలో విజయవంతమైందని అమెరికా నుంచి సాయం రాబడంలో ఆయన ప్రతిభ జాటుకున్నారని ఉక్రెయిన్ పౌరులు చెబుతున్నారు కానీ ఘర్షణ మరింత రాజేయడానికి జర్లనెస్కి అమెరికా వెళ్లారని అధికారులు మండిపడుతున్నారు చక్కటి ఫలితాలతో తామును అమెరికా నుంచి తిరిగి వెళ్తున్నానని సంతోషం వ్యక్తం చేస్తూ జర్నెస్కి గురువారం రాత్రి వీడియో సందేశం విడుదల చేశారు అమెరికా సాయం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు రష్యా మీద పోరాటం సాగిస్తున్న తమకు మద్దతుగా నిలుస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కి అమెరికా పార్లమెంట్ కృతజ్ఞతలు తెలియజేశారు అయితే జర్నెస్కి ఉక్రెయిన్కి తిరిగి వచ్చారా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు దీని మీద ఉక్రెయిన్ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు ఆయన అమెరికా నుంచి పోలాండ్కి చేరుకున్నట్టు తెలిసింది అక్కడి నుంచి ఉక్రెయిన్కి వస్తారని సమాచారం తాను పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ డోడా ఆలింగనం చేసుకుంటున్న ఫోటోని జర్నెస్కి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అక్కడికి వెళ్ళారన్న విషయం అర్థమైంది అందరికీ